హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల క్లాసెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మెరుగైన రికార్డునే కలిగి ఉన్నాడు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 46 సగటుతో పరుగులు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో భారత్ పర్యటనలో క్లాసెన్ టెస్టులో అరంగేటం చేశాడు. రాంచీ వేదికగా జరిగిన ఆ టెస్టులో 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 11 పరుగులే చేశాడు. ఆ తర్వాత మరో టెస్టు ఆడటానికి 4 ఏళ్లపాటు ఎదురుచూశాడు. 2023లో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే క్లాసెన్ విఫలమయ్యాడు. మొత్తంగా టెస్టుల్లో 105 పరుగులు మాత్రమే చేశాడు. అత్యుత్తమ స్కోరు 35 మాత్రమే. దీంతో వికెట్ కీపర్గా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. కైల్ వెర్రేన్ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై పలకాలని ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. ఇది చాలా కష్టమైన నిర్ణయం. క్రికెట్లో ఇదే నాకు ఇష్టమైన ఫార్మాట్. మైదానంలో లోపల వెలుపల చేసిన పోరాటాలతో క్రికెటర్గా మారాను. ఇదో గొప్ప ప్రయాణం. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. నా బ్యాగీ టెస్టు క్యాప్ నాకు అత్యంత విలువైనది. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. ప్రస్తుతానికి కొత్త సవాలు కోసం ఎదురుచూస్తున్నా అని క్లాసెన్ అన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో హెన్రిచ్ క్లాసెన్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. 2023లో బౌండరీలు సిక్సర్లతో హోరెత్తించాడు. T20లలో 172, వన్డేల్లో 140 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో క్లాసెన్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కోసం టెస్టు ఫార్మాట్ను విస్మరించిందని సౌత్ ఆఫ్రికా విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో క్లాసెన్ రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టెస్టులకు ఆదరణ తగ్గి వైట్ బాల్ క్రికెట్కు ప్రాధాన్యత పెరగడంతో క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.